వర్దిల్లాలీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్దిల్లాలీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికి నమస్కారం. ది బాస్, ది బాస్, ఇవాళ ప్రపంచమే బాస్ గా గుర్తించే ఆ మహానుభావుడు, అరే ప్రపంచ దేశాలే పాదాభివందనం చేస్తున్నటువంటి మహానుభావుడు అన్న, ప్రపంచాలకే వ్యాక్సిన్ అందించే మహానుభావుడు అన్న, అటువంటి మహానుభావుడు ఈరోజు ఈ ఓరుగల్లు గడ్డ మీదకి వచ్చిందన్న. 6,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించడానికన్న అటువంటి మహానుభావుడు అన్నటువంటి ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, అదేవిధంగా నేషనల్ హైవే రోడ్స్ ఎప్పుడు అయినా ఏ రోడ్ అయినా శాంక్షన్ చేసినటువంటి ఒక మంచి మంత్రి అన్న మన శ్రీ నితిన్ గడ్కరీ గారికి, అదేవిధంగా మనందరి నాయకుడు కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద పెద్దలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఈ వరంగల్ గడ్డ మీదకి వచ్చి 6,100 కోట్ల అభివృద్ధి పనులను రైల్వే నేషనల్ హైవేకి సంబంధించి ప్రారంభోత్సవం నరేంద్ర మోడీ గారికి, ముఖ్యంగా నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ టు కరీంనగర్ నేషనల్ హైవే కోసం 2,147 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి ఈ రోజు ప్రారంభించడానికి వచ్చినటువంటి ఆదరణీయ నరేంద్ర మోడీ గారికి నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంతమంది అంటున్నారన్నా ఏం ముఖం పెట్టుకొని మోడీ గారు వస్తారని వచ్చిండన్న, ఆ ముఖం పెట్టుకొని వచ్చిండన్న. ఈ వరంగల్కు, ఈ వరంగల్కు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించి 3,000 మంది నుంచి 10,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ముఖం పెట్టుకొని వచ్చిండన్న నా నరేంద్ర మోడీ. 6,100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించే ముఖం పెట్టుకొని వచ్చిండన్న నా నరేంద్ర మోడీ. అరే వరంగల్ స్మార్ట్ సిటీగా ప్రకటించే ముఖం పెట్టుకొని వచ్చిండన్న నా నరేంద్ర మోడీ. కేఎంసి హాస్పిటల్ కు అత్యాధునికమైన వైద్య సౌకర్యాలు అందించే ముఖం పెట్టుకొని వచ్చిండన్న నా నరేంద్ర మోడీ. వరంగల్ కు టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేసే ముఖం పెట్టుకొని వచ్చిండన్న నరేంద్ర మోడీ. ఇలా ఏ ముఖం పెట్టుకొని రాలేదన్న కేసీఆర్, నీ దోస్తే కదన్న మోడీ గారు, ఎందుకు రాలే కేసీఆర్ ముఖం లేదన్న కేసీఆర్ కు? అరే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్న కేసీఆర్, ఈరోజు ఈ వేదిక మీదకి వచ్చి నీ తెలంగాణకు న్యాయం జరగాలి, ఇక్కడ సంక్షేమ పథకాలు అభివృద్ధి నిధులు కావాలంటే నీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాస ఉంటే వచ్చి అడగాలి. మోడీ గారు వస్తే కోవిడ్ వస్తుంది, మోడీ గారు వస్తే జ్వరం వస్తుంది, మోడీ గారు వస్తే చాలా పీసులన్న. అందుకైనా ఇలా మోడీ గారికి ఒక్కసారి, అంత మహానుభావుడికి ఒక్కసారి అందరూ లేచి ఒక్క నిమిషం పాటు జై మోడీ అని నిలిస్తే ఇలా ప్రగతి భవన్లో ఉన్న కేసీఆర్ చెవులు బద్దలు కావాలన్న, చెవులకి రక్తం కదన్న. జై మోడీ, జై మోడీ, జై మోడీ. కూర్చోండి, కూర్చోండి అన్న, కూర్చోండి అన్న. ఎలా రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు మా కేంద్ర నాయకత్వం మన జేపీ నడ్డా గారు నాకు అవకాశం కల్పించారన్న, 2 సార్లు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పార్టీ పోటీ చేసి గెలిపించే అవకాశం కల్పించిందన్న, 2 సార్లు కార్పొరేటర్గా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద పోటీ చేసే అవకాశం కల్పించిందన్న, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిందన్న, ఎంపీగా పోటీ చేసి గెలిపించిందన్న నా పార్టీ కార్యకర్తలు, పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నాకు బాధ్యతలు పేపిన జాతీయ నాయకత్వం, శిరస్సు వచ్చి దండాలు పెడుతున్నా.
భారతీయ జనతా పార్టీ జెండాను మోసిన భుజమన్న ఇది. 150 కోట్ల మందికి బ